कृष्णमाचार्य देवो भव। संगीत साहित्य कलानिधि श्रीमान एनसीहेच कृष्णमाचार्य वारी शत जयंती संवत्सरं ई संवत्सरं ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 5 రోజులు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రం అనగా రామకోటి ఏసీ ఆడిటోరియంలో సంగీత సాహిత్య కళానిధి గానకళా ప్రపూర్ణ ఉత్తమ వాగ్గేయకార హరికథా చూడామణి సంగీత కళాసాగర మరియు అవధాని అయిన శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారి శతజయంతి సంగీత మరియు సమ్మానోత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నది కృష్ణమాచార్య కళాపీఠం. కృష్ణమాచార్యుల వారు జగ్గయ్యపేటలో వారి స్వస్థలం. తల్లిగారు శ్రీమతి వెంకటరమణమ్మ గారు, తండ్రిగారు శ్రీమాన్ తిరువెంకటాచార్యులు గారు. తండ్రిగారి దగ్గర వీరు తర్క మీమాంస వ్యాకరణాది శాస్త్రాలలో అతి చిన్నతనంలోనే మంచి పాండిత్యాన్ని సంపాదించుకోగలిగారు. ఏకసంతాగ్రాహి అయినటువంటి కృష్ణమాచార్యుల వారు మేనమావారైన చిలకమర్రి కేశవాచార్యుల వారి వద్ద వైలన్ విద్యాభ్యాసాన్ని ప్రారంభించి కేవలం 3 నెలల్లోనే వేదికల మీద ప్రోగ్రాంలకి సహకార వాద్యంగా వాయించేటటువంటి స్థితిని పొందారంటే వారి మేధాశక్తిని మనం అంచనా వేసుకోవచ్చు. అనంతరం గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద విజయవాడ వారి గురుకులంలో కృష్ణమాచార్యుల వారి ఉన్నత శ్రేణి విద్యంతా కొనసాగింది. 1948వ సంవత్సరంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఏర్పడటంతో ఆకాశవాణి కేంద్రంలో మొట్టమొదటి సంతకం చేసిన నిలయ విద్వాంసులుగా కృష్ణమాచార్యుల వారు చేరారు. ఆకాశవాణిలో సంగీత సాహిత్య ఇతర కార్యక్రమాలలో విశేషంగా సేవలందించారు కృష్ణమాచార్యుల వారు. ఆకాశవాణి ఘనతలో కృష్ణమాచార్యుల వారికి ఒక విశిష్ట స్థానం ఉందని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. స్వయంగా హరికథలు రచించి అలాగే తెలుగు ప్రక్రియ అయిన హరికథను సంస్కృతంలో కూడా హరికథలు రచించి శిష్యుల చేత ఉజ్జయిని లాంటి చోట ప్రదర్శింపచేశారు. స్వయంగా కృష్ణమాచార్యుల వారు అనేకానేక సభలలో హరికథా ప్రవచనం చేశారు. గొప్ప వక్తగా అనేక సభల్లో పాల్గొన్నారు. సంగీత శాస్త్రంలో ఏమన్నా సందేహం వస్తే తీర్చగలిగిన వారంటూ ఎవరన్నా ఉన్నారంటే వారు ఖచ్చితంగా కృష్ణమాచార్యుల వారే అని సంగీత లోకమంతా వారిని కొనియాడుతుంది. కృష్ణమాచార్యుల వారు ఉత్తమోత్తమ గురువులుగా అనేక మందిని గాత్రం, వైలిన్, వీణ, వేణువులలో తీర్చిదిద్దారు. కృష్ణమాచార్యుల వారి శిష్యులు ఎంతోమంది ఈనాడు లబ్ధ ప్రతిష్ఠులుగా సంగీత కళారంగంలో స్థిరపడి ఉన్నారు. ఈ 5 రోజుల కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవాలకు కళాకారులను, కళాప్రియులను అలాగే కృష్ణమాచార్య స్వామివారి అభిమానులను, భక్తులను అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నది కృష్ణమాచార్య కళాపీఠం.